ఏంటి గౌరవ్ మించ వీళ్ళని ఒకసారి చూడండి. ఏంటి మన క్లబ్ లో క్షమించాల సంఘం పెట్టించావా? సంఘం కాదు, వల్లకాడు కాదు. నీలాంటి ఎస్ఐ ఉండి మా వాళ్ళకి గతి పెట్టిందయ్యా. ఓ మాయగాడు మా వాళ్ళందరినీ మోసం చేసి డబ్బు కాజేశాడు. వెళ్ళడిగితే వీళ్ళని చావగొట్టి మొహానికి చీట్లు అతికించాడు. నేను ఊళ్ళో లేననుకుని వీడు ఎవడో విజయం మీద ఉంటాడు. వాడి మీద మీరు యాక్షన్ తీసుకుంటారా లేక వాడిని పైకి లేపేయమంటారా? వద్దొద్దు, నేనుగా మటంలో అంశం రాదు. వాడు ఎక్కడున్నా పట్టుకోగలను గనక ఆంధ్రప్రభ సగ్రాముడి వేషంలో వెళ్ళి ఆ మాయగారి మక్కలు కొట్టేస్తాను. వీడెవడో దొంగనాయాల్లో ఉన్నాడు. రాత్రిపూట మోటార్ సైకిల్ మీద చెక్కలు కొడుతున్నాడు. ఇక్కడ ఎందుకు ఆగాడు? వీడిని వాచ్ చేస్తాను. ఈ మారు వేషంలో ఉంది, ఎస్ఐ లింగంలో ఉందే. ఆహా, క్లబ్ వాళ్ళు డబ్బిచ్చి నా కోసం వెతికిస్తున్నారని విన్నాను. అయితే ఇప్పుడే ఈ లింగం సంగతి చెప్తాను. దొంగ దొంగ అవండి, దొంగ 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 నువ్వు దొంగ రాస్కల్? నేను సత్య బాబు. నా పేరు కూడా తెలుసుకొచ్చి నేను లింగాన్ని మా ఇన్స్పెక్టర్ గారి పేరు తెలుసుకొచ్చా? నీ తోలు వచ్చేసి మా ఇన్స్పెక్టర్ గారికి బెల్ట్ బూట్లు కుట్టించి ఇచ్చేస్తాను. వద్దు బాబా, వద్దు బాబా, చూడు చూడు బాబా, చూడు చూడు. ఏయ్ ఏయ్, పడే 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 పడే. నేను ఇక్కడ తను ఎవరికి చెప్పదు. ఎవరికి చెప్పను? అసలు వీటి చూడలేదు చూడలేదు. ఇన్స్పెక్టర్, నీలాంటి మూర్ఖుల చేతిలో పడితే నేను నా ఫ్యూచర్ ప్లాన్స్ ఏమవుతాయో నాకు తెలుసు. ఏ పరిస్థితుల్లోనూ మీ పోలీసుల వల్ల నాకు ఏ బాధ కలగకుండా మీ పోలీస్ కాలనీలోనే అవతారం ఎత్తు తెలిచాను. హరిదాస్ గారు, హరిదాస్ గారు, మా నాన్న ఎవరో బాగా చితుక్కుంటారు. మీరు మా ఇంటికి వచ్చి ఈ బూతిచ్చి మా నాన్నకి ధైర్యం చెప్పరు? నువ్వు ఎస్ఐ లింగం గారు అమ్మాయి? అవును బాబు, పాపం అయినా